चित्तूर जिला सच्चिवेडु मंडलम वेंकटराजुला कंड्रिग ग्रामं वद्द स्थानिक पोलीसुलु चेपट्टिन वाहनाल तनिखीलो आटो तो सहा 68 बस्ताल रेषन बियानी स्वाधीनं चेसुकुन्नारु। इंदुकु संबंधिंची निंदितुडु भास्कर्नु अदुपुलोकि तीसुकुनि अक्रम रेषन बियं तरलिंपुपै विचारिंचारु। निंदितुनि समाचारं मेरकु इंटिनि कूडा तनिखी चेयगा मरो 58 बस्तालु प्रभुत्व रेषन बियं बयटपडिंदि। ई क्रमंलो आटो तो पाटु मोत्तं 68 बस्ताल रेषन बियानी पोलीसुलु स्वाधीनं चेसुकुनि तरलिंचारु। నిన్న మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి నాకు రాబడిన సమాచారం మేరకు నేను మరియు నా సిబ్బందితో కలిసి వెంకటరాజుల కండిగా శాన్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సత్తివేడు వైపు నుండి ఒక ఆటో వస్తుంటే ఆపి తనిఖీ చేయగా అందులో ఒక 10 రేషన్ బియ్యం బ్యాగులు ఉన్నాయి। అతని గురించి విచారించగా అతని పేరు భాస్కరు అలపకొండ గ్రామం సత్తివేడు టౌన్గా చెప్పినాడు। అతడు సత్తివేడు మరియు దాని చుట్టుపక్కల గ్రామాల్లో 10 ప్రజా పంపిణీ బియ్యము కేజీ 6 రూపాయల చొప్పున కొనుక్కొని 10 రూపాయలకు నెల్లూరు జిల్లా సుళ్ళూరుపేట మండలం వాటంపేడు గ్రామానికి చెందిన కోటేశు మరియు బాలాజీలకు 10 రూపాయల చొప్పున కేజీ అమ్ముతున్నాడని చెప్తే తెలియజేయడం జరిగింది। దానిలో భాగంగా అతని ఇంట్లో సోదా చేయగా అతని ఇంట్లో కూడా ఒక 58 రేషన్ బియ్యం బ్యాగులు ఉన్నాయి। మొత్తం వచ్చేసి 3 టన్నులు సుమారు 3 టన్నులు రేషన్ బియ్యం సీజ్ చేయడం జరిగింది। దాంతో పాటు అతను అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ చేయడం జరిగింది మరియు ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది। అలాగే ఎవరైనా రేషన్ బియ్యానికి సంబంధించి ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడినట్లయితే వాటిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము। ప్రజలందరూ కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏమైనా ఉంటే నా నంబర్ 9440796767కు కాల్ చేయండి। థాంక్యూ।